అడుగు అరి కట్ట బ్రహ్మనా అది వీర పాంజవం శాంకుర సింహగజ్జన ఒరే ఎందుకు కట్టాలిరా నీకు శిస్తూ నారు పోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్ప నూచవా ఒరే తెల్ల కుక్క కష్ట జీవుల ముష్టి మెతుకులు తినబతికే నీకు శిస్తు ఎందుకు కట్టాలిరా అని పెళ్ళ పెళ్ళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పూరాట మించి ఊరి కొయ్యల ఉగ్గుపాలు తాగాడు కన్న భూమి ఒడిలోని మేజర్ చంద్రకాంత్ సినిమాలోని పుణ్యభూమి నాదేశం పాటలోని ఓ చరణం ఇది వీరపాండ్య కట్టబ్రహ్మను గురించిన పదాలివి కట్టబ్రహ్మణ వేషంలో ఎన్టీఆర్ను ఆయన ఉగ్రరూపాన్ని చూసి అంత మంత్రముగ్ధులు కావటం ఖాయం కానీ అంతకుముందే చాలా కాలం ముందే ఆ వీరపాండ్య కట్టబ్రహ్మణ పాత్రను సమర్థవంతంగా పోషించి ఆ పాత్రకు పేటెంట్ రైట్స్ తీసుకున్నట్టుగా నటనలో విజృంభించిన నటుడు శివాజీ గణేషన్ గారు తమిళంలో తీసిన ఈ సినిమాను తెలుగులోకి కూడా డబ్ చేస్తే సూపర్ డూపర్ హిట్ అయింది దక్షిణాది రాష్ట్రాల్లోనే కాదు హిందీ రాష్ట్రాల్లో కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టింది ఈ తరం వాళ్ళు మాట్లాడుకుంటున్న పాన్ ఇండియా సినిమాలను ఆనాడే వీరపాండ్య కట్టభ్రమణ రూపంలో సాకారం అయింది ఆ వీరపాండ్య కట్టబ్రహ్మణ సినిమా తెరవేనుక కథ ఏంటన్నది ఈ వీడియోలో చెప్పుకుందాం దక్షిణాదిన సిసిల్ బి డెమిల్గా పేరొందిన బిఆర్ పంతులు తన పద్మిని పిక్చర్స్ పతాకం మీద తీసిన చిత్రం వీరపాండ్య కట్టబ్రహ్మణం తమిళంలో అఖండ విజయం సాధించిన వీరపాండ్య కట్టబొమ్మన్కు తెలుగు అనువాదం భారీ చిత్రాలకు పెట్టని కోట అయిన పంతులు తమిళలో తీసిన మొదటి భారీ వర్ణ చిత్రం ఇది గేవా కలర్లో తీసిన ఈ సినిమా ప్రింట్లు లండన్ టెక్నికలర్ ల్యాబొరేటరీలో తీయించారు ఆఫ్రో ఏషియన్ ఫిలిం ఫెస్టివల్లో శివాజీ గణేష్కు ఉత్తమ నుడుగా పురస్కారం అందించిన చిత్రం ఇది తెలుగు సినిమా చరిత్రలో రచయితగా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న డివి నరసరాజు గారు పనిచేసిన మొదటి అనువాద చిత్రం దక్షిణాదిన వర్ణ చిత్రాల నిర్మాణానికి ఊతమిచ్చిన వీరపాండ్య కట్టబ్రహ్మణ సినిమా వచ్చి ఇప్పటికీ అరవై మూడు సంవత్సరాలు పూర్తయింది పంతులు గారి పూర్తి పేరు బుడుగురు రామకృష్ణ పంతులు తెలుగు వాళ్ళే వాళ్ళ పూర్వీకులది చిత్తూరు జిల్లా కుప్పమని నరసరాజు గారు చెప్తూ ఉండేవారు అయితే చాలా సంవత్సరాల క్రితమే ఆ కుటుంబం కర్ణాటకకు వలస వెళ్ళింది పంతులు చదువంతా మద్రాసులో సాగింది చదువయ్యాక కర్ణాటకలో కొన్నాళ్ళు స్కూలు టీచర్గా పనిచేశారు ఆది నుంచి నాటకాల మీద ఆసక్తి చంద్రకళ నాటక సభలో చేరి నాటకాలు వేస్తూ ఉండేవారు ఆ సంస్థ ప్రదర్శించే సంసార నౌక నాటకం అప్పట్లో చాలా ప్రసిద్ధి తర్వాత గుబ్బి వీరన్నతో చేరి వాళ్ళ సమాజం ప్రదర్శించే ఆశా పాశ శ్రీకృష్ణ గారుడి వంటి నాటకాల్లో వేసేవారు తర్వాతి కాలంలో డిక్కి మాధవరాతో కలిసి కళా సేవా మండలి అనే నాటక సమాజాన్ని ఏర్పాటు చేసి రంగస్థల ప్రదర్శనలు ఇచ్చేవారు మద్రాస్కు చెందిన దేవి ఫిలిమ్స్ వారు సంసార నౌక నాటకాన్ని సినిమాగా తీస్తూ పంతులను కూడా సినిమాలకు ఆహ్వానించారు ఆదిలో ఆయన కేవలం నటుడు మాత్రమే రాజభక్తి తిలోత్తమ భక్తిమాల వంటి కొన్ని సినిమాల్లో ఆయన నటించారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రముఖ తమిళ రచయిత పి నీలకంఠంతో కలిసి పద్మిని పిక్చర్స్ ఏర్పాటు చేసి కళ్యాణం పన్నియం బ్రహ్మచారి అనే సినిమాని తీశారు తర్వాత కాలంలో వీరిద్దరికీ విభేదాలు రావడంతో పద్మిని పిక్చర్స్ నుంచి నీలకంఠం తప్పుకున్నారు దర్శకునిగా పంతులు తొలి చిత్రం పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన రత్నగిరి రహస్య తెలుగులో దాన్ని రత్నగిరి రహస్యం పేరిట అనువాదమైంది దానినే తమిళంలో తంగమలై రహస్యం పేరిట తీశారు రెండు భాషల్లోనూ ఆ సినిమా పెద్ద హిట్టు మన జమున రెండింటిలోనూ నాయక కన్నడంలో ఉదయ్ కుమార్ తమిళంలో శివాజీ గణేషన్ హీరోలు ఆ మరుసటి యారాదే ఆయన కన్నడ తెలుగు భాషల్లో స్కూల్ మాస్టర్ చిత్రం తీశారు మరాఠీలో వచ్చిన ఊన్ పావుష్ చిత్రం దీనికి ఆధారం నందమూరితో డెబ్బైల్లో వచ్చిన బడిపంతుల చిత్రానికి కూడా ఇదే మాతృక స్కూల్ మాస్టర్ చిత్రాన్ని పంతులు హిందీలో కూడా అదే పేరుతో డబ్ చేశారు తెలుగులో జగ్గయ్య వేసిన వేషాన్ని ఇందులో శివాజీ గణేషన్ వేశారు శివాజీతో పంతులు అంతకుముందే తమిళంలో మొదల తేదీ తీశారు దానికి ఆయన నిర్మాత మాత్రమే దర్శకుడు నీలకంఠన్ పంతులకు అప్పటి నుంచి శివాజీతో సాన్నిహిత్యం బాగా ఉండేది అప్పట్లో తెలుగు కన్నడాలతో పోలిస్తే తమిళ చిత్రాలకు విదేశీ మార్కెట్ కూడా ఉండేది అందువల్ల ఈసారి తమిళల్లో శివాజీతో భారీ చిత్రం తీయాలని పంతులు రచన చేశారు అయితే అది కట్టబొమ్మన్ కథ కావటం మాత్రం యాదృచ్ఛికంగా జరిగింది బ్రిటిష్ వలస పాలకల నుంచి విముక్తి కోరుతూ భరతజాతి తిరుగుబాటు ఆరంభించింది పంతొమ్మిది యాభై ఏడవ సంవత్సరంలో ఎందరో త్యాగదనుల పోరాట ఫలితంగా దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదిహేనవ తారీఖున స్వాతంత్రం వచ్చింది పదేళ్ల తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో స్వాతంత్ర్య సమరోద్యమం శతవార్షికలు దేశమంతటా ఘనంగా జరిగాయి దేశం కోసం ఎనలేని త్యాగాలు చేసిన అనేక మంది యోధులను ఆ సందర్భంగా జాతి గుర్తు చేసుకుంది అయితే అమేయ పరాక్రమంతో తమిళనాట తెల్లదొరల మీద ఒంటరి పోరాటం సాగించిన కట్టబొమ్మను మాత్రం ఎవరూ గుర్తు చేసుకోలేదని తమిళరు సుఖం నాయకుడు శివజ్ఞానం తీవ్ర విమర్శలు చేశారు దానితో కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై ఆయన ఆధ్వర్యాన ఒక అధ్యయన కమిటీ ఏర్పసింది కట్టబొమ్మన్ గురించి శివజ్ఞానం చెప్పిన విశేషాలు బీఆర్ పంతులను అమితంగా ఆకట్టుకున్నాయి ఆ వీరుడి చరిత్రను సినిమాగా తీస్తే భావితరాలకు ఉపయుక్తంగా ఉంటుందని ఆయన భావించారు శివాజీతో తన అభిప్రాయం చెప్పారు శివాజీ ఆనందానికి అవధులు లేవు తన ఏడవ ఏట శివాజీ మొదటిసారిగా కట్టబొమ్మన్ చరిత్రను వీధి నాటకంగా చూశారు అప్పటి నుంచి కట్టబొమ్మన్ ఆయనకు ఆరాధ్య దైవం వీర రౌద్ర రసాలకు పెద్దపేట వేసే కట్టబొమ్మన్ పాత్రను రంగస్థలం మీద ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్న తపన బయలుదేరింది అదే ఆయన్ని ఇంట్లోంచి పారిపోయి నాటక సమాజాల్లో చేరేలా చేసింది అనాథనని అబద్ధం చెప్పి మరీ నాటక సమాజంలో చేరారు అయితే బాయ్స్ కంపెనీలో అనేక నాటకాలు వేసినా శివాజీ కళ నెరవేర లేదు ఆ తర్వాత ఆయన సినిమా నటుడయ్యాడు మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకొని అనధికారంలోనే తార కూడా అయ్యారు కానీ కట్టబొమ్మన్ వేషం కలగానే మిగిలిపోయింది మరోవైపు తన నాటక సహచరులను ఆయన మర్చిపోలేదు సినిమాల్లో చాలా చాలా బిజీగా ఉంటున్న వాళ్ళ కోసం సొంత నాటక కంపెనీ శివాజీ నాటక మండ్రం ఏర్పాటు చేసి నాటకాలు వేసేవారు సోదరుడు షణ్ముఖం దాని వ్యవహారాలు చూసేవారు పంతొమ్మిది వందల యాభై ఏడులోనే ఆయన తన చిరకాల వంచ కట్టబొమ్మన్ కథను నాటకంగా మలిచి ప్రదర్శించడం ఆరంభించారు తమిళనాడులే కాకుండా బయటి రాష్ట్రాల్లో కూడా ఈ నాటక ప్రదర్శన జరిగేది పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఏడు మధ్య ఆయన నలభై ఐదు సినిమాల్లో వేశారు అవన్నీ దరిదాపుగా విజయం సాధించడమే సినిమా తారక ఆయనకది శుక్రదశ అయినా తన సహచరుల కోసం రంగు వేసుకుని రంగస్థలం ఎక్కేవారు పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై తొమ్మిది మధ్య కాలంలో కట్టబొమ్మన్ నాటకాన్ని వాళ్ళ సమాజం సుమారు వంద ప్రదర్శనలు ఇచ్చింది కట్టబొమ్మన్ పాత్ర పట్ల శివాజీకున్న సాధికారత పంతులను అమితంగా ఆకట్టుకుంది ఎంత వ్యయమైనా సరే ఈ సినిమాను పంచరంగుల్లో భారీ ఎత్తున సినిమాగా తీసి మొత్తం భారతదేశానికి అందరికీ అందించాలని ఆయన నిర్ణయించుకున్నారు శక్తి కృష్ణస్వామికి స్క్రిప్ట్ బాధ్యతను అప్పగించారు శివాజీ సమాజానికి నాటకాన్ని రాసింది కూడా ఆయనే కట్టబొమ్మన్ భార్య జక్కమ్మగా ఎస్ వరలక్ష్మి సోదరులు శివత్తయ్య పూమదరైలుగా కుమారస్వామి సుబ్బయ్యలను తీసుకున్నారు కట్టబొమ్మన్ సేనాని వెల్లయ్య దేవన్ వేషానికి ముందుగా అనుకున్నది ఎస్ఎస్ రాజేంద్రన్ను ఆరంభంలోనే అవాంతరం కట్టబొమ్మన్ తమిళుడు కాదని అతని అసలు పేరు కట్టబ్రహ్మణ అని పదహారణాల ఆంధ్రుడని అతన్ని తమిళులు భుజాన వేసుకుని ప్రచారం చేయవలసిన అవసరం లేదని కవి కన్నదాసన్ వాదన లెవదీశాడు తెల్లదొరలను విదిలించిన తమిళులుగా తామంతా మరుదు సోదరులను భుజానికి ఎత్తుకోవాలని ఆయన వాదించారు వాళ్ల కథతో పోటీగా శివగంగై సీమై పేరిట మరో సినిమా ఆరంభించారు కన్నదాసనే దానికి రచయిత నిర్మాత కూడా హీరో ఎస్ఎస్ రాజేంద్రన్ దర్శకుడు భూ కైలాశ్ శంకర్ కట్టబొమ్మన్కు పోటీగా డిఎంకే సిద్ధాంత భావజాలాన్ని గుదికుచ్చి తీసిన సినిమా అది ఎస్ వరలక్ష్మి అందులో కూడా వేసింది ఇక కట్టబొమ్మన్ చిత్ర నిర్మాణం విషయానికి వస్తే అవుట్డోర్ వర్క్ అంతా రాజస్థాన్లో చేయాలని అనుకున్నారు రాజేంద్రన్ తమకు అందుబాటులో ఉండడని తేలిపోవడంతో వెల్లయ్య దేవన్ వేషానికి జమినీ గణనిషన్ తీసుకోవాలనుకున్నారు కానీ సావిత్రి అదే సమయంలో కడుపుతో ఉంది ఆమెను వదిలి తాను రాజస్థాన్ రాలేనని జమిని నిస్సహాయతను తెలిపాడు శివాజీ వెంటనే రంగంలోకి దిగి సావిత్రితో మాట్లాడి ముందు జమిని పోర్షన్ను అంతా పూర్తి చేయించి పులిటి నాటికి అతన్ని పంపించేస్తామని ఒప్పించాడు సావిత్రి ఆయన్ని అన్నయ్య అని పిలిచేది అన్నగారు స్వయంగా వెళ్ళి అడిగేసరికి ఈ చెల్లెలి సావిత్రి కాదనలేకపోయింది శివాజీ కూడా అన్నమాట ప్రకారం జమినీ పోర్షన్ అంతా ముందుగా పూర్తి చేయించి సావిత్రికి కూతురు పుట్టేనాటికి అతను మద్రాసులో ఉండేలా చూశాడు వెల్లయ్య దేవన్ భార్య వెల్లాయమ్మగా పద్మిని చేసింది కట్టబొమ్మను ఉృతి బ్రిటిష్ అధికారి బానర్మన్గా రచయిత జావర్ సీతారామన్ వేశాడు అతనికి కొమ్ముగాసిన వెల్లప్పగా రామస్వామి నటించాడు రాగిణి ముత్తులక్ష్మి తాంబరం లలిత కరుణానిధి కులదైవం రాజగోపాల్ ఇతర ముఖ్య పాత్రదారులు తమిళ చిత్రసీమలో ఆనాడు వీళ్ళంతా ప్రముఖులే కట్టబొమ్మన్ సినిమా నిర్మాణం మూడొంతులు మద్రాసులో స్టూడియోల్లోనే జరిగింది రాజప్రసాదాలకు చెందిన ఎక్స్టీరియర్ సన్నివేశాలు మాత్రం రాజస్థాన్లోని జైపూర్లో తీశారు ఆ రాజప్రసాదాల చుట్టుపక్కల ప్రాంతాల్లోనే యుద్ధ సన్నివేశాలు కూడా తీశారు రక్షణ శాఖలో అప్పుడు కావల్లి విభాగానికి ఇన్ఛార్జిగా ఉన్న తమిళుడు జనకరాజ్ వీళ్లకు యుద్ధ సన్నివేశాల చిత్రీకరణలో అన్ని సహాయ సహకారాలు అందించారు గేవా కలర్లో తీసిన ఈ సినిమా ప్రింట్లు మాత్రం లండన్ టెక్నికలర్ లేబరేటరీలో వేయించారు కళ్ళు చెరిపోయే సెట్టింగ్లు భారీ జనసందోహం అద్భుతమైన పాటలు నాట్యాలు ఈ సినిమా అపూర్వంగా తయారైంది ఛాయాగ్రహణాన్ని ఆనాడు కలర్ సినిమాల స్పెషలిస్టుగా పేరొందిన డబ్ల్యూఆర్ సుబ్బారావు నిర్వహించారు కర్ణన్ ఆయనకు సహకరించారు సంగీతం అందించింది జి రామనాథన్ తర్వాత కాలంలో కన్నడ చిత్ర పరిశ్రమకు వరంగా మారిన పట్టణ కణగల్ సహాయ దర్శుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మే ఆరో తేదీన వీరపాం కట్టబొమ్మన్ విడుదలైంది రెండు వారాల తర్వాత పంతొమ్మిదో తేదీన శివగంగా సీమై విడుదలైంది కట్టబొమ్మన్ భారీ విజయం సాధించింది శివగంగాయ సీమై కూడా బాగానే ఆడింది కానీ దీని విజయం ముందు వెలతెలా పోయింది బానర్మన్తో చివరిలో కట్టబొమ్మను జరిపే వాగ్వివాద సన్నివేశం ప్రేక్షకులను అపరిమితంగా ఆకట్టుకుంది అప్పట్లో తమిళ సినిమాలన్నీ సంభాషణ బలం మీదే ఆధారపడి ఉండేవి కట్టబొమ్మను యుద్ధానికి పంపిస్తూ జక్కమ్మ చెప్పే సంభాషణలు సుందరలింగం పాత్రధారి కరుణానిధి ప్రాణత్యాగ సన్నివేశం ప్రేక్షకులను రోమాంచతులను చేశాయి సినిమా అనేక చోట్ల రజతోత్సవాలను చేసుకుంది వసూల పరంగా తమిళ సినిమా చరిత్రను తిరగరాసింది పంతులు ఈ సినిమాను అమర్ షహీద్ పేరిట హిందీలో కూడా అనువదించి విడుదల చేశారు ఉత్తర భారతదేశంలో కూడా ప్రేక్షకులు దీనికి నీరాజనం పట్టారు పంతులు వెంటనే ఈ సినిమాను తెలుగులో వీరపాండ్య కట్టభ్రమణ పేరుట అనువదించి విడుదల చేశారు అప్పట్లో ఆయన ఏఎల్ శ్రీనివాసంతో కలిసి భరణి స్టూడియోను లీజుకు తీసుకుని నడిపేవారు అనువాద కార్యక్రమాలన్నీ అక్కడే జరిగాయి ఏసీఈ సంస్థ తెలుగు అనువాద చిత్రం హక్కులు పొందింది డివి నరసరాజు మొదటిసారిగా ఒక అనువాద చిత్రానికి పనిచేయటం దీనితోనే ఆరంభమైంది పాటల విషయం ఆరుద్ర జూనియర్ సముద్రాల కొసరాజు చూసుకున్నారు తమిళ చిత్రంలోని సంభాషణ స్ఫూర్తికి ఎంతమాత్రం విఘాతం కలగకుండా నరసరాజు చక్కటి తెలుగు సంభాషణలో రాశారు టెన్ కమాండ్మెంట్స్ చిత్రంలో బి డెమిల్ మాదిరై ఈ సినిమాలో కూడా ఆరంభంలో బిఆర్ పంతులు మీద ప్రత్యక్షమై పరిచయ వాక్యాలు పలుకుతారు తెలుగు వర్షన్లో అక్కడ పంతులకు గాత్రదానం చేసింది నరసరాజు గారే ఇక అనువాద కళాకారుల విషయానికి వస్తే తెర మీద శివాజీ కనపరిచిన అభినయానికి ధీటుగా కేవీఎస్ శర్మ తెలుగు సంభాషణలో అద్భుతంగా చెప్పారు వరలక్ష్మి తన సంభాషణలో తనే చెప్పుకుంది పద్మినికి టీజీ కమల అనువాదం చేశారు ముఖ్యంగా పతాక సన్నివేశంలో శర్మ అత్యంత ఆవేశపూరితంగా సంభాషణలు పలికారు హేమ హేమేల అపూర్వ కలయికతో అపూరూపంగా తయారైన వీరపాండ్య కట్టభ్రమణ తెలుగునాట విడుదలయ్యి ఇక్కడ కూడా విజయం సాధించింది తమిళంలో మాదిరే తెలుగులో కూడా అప్పుడే కాదు తర్వాత కాలంలో ఎప్పుడు విడుదలైనా మంచి వసూలను రాబట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కొత్త ప్రింట్లతో నైజం ఏరియాలో విడుదల చేస్తే సికింద్రాబాద్ ప్యారడైజ్లో అర్ధశత దినోత్సవాన్ని చేసుకుంది ఇక ఈ సినిమా గురించి మరో విశేషాన్ని కూడా చెప్పుకోవాలి ఖైరోలో పంతొమ్మిది వందల అరవైలో జరిగిన ఆఫ్రో ఏషియన్ ఫిలిం ఫెస్టివల్లో వీరపాండ్య కట్టబ్రహ్మన్కు నాలుగు అవార్డులు లభించాయి ఉత్తమ నటుడిగా శివాజీ గణేశన్ ఎన్నికయ్యారు ఉత్తమ కథకుడు ఉత్తమ నాట్య దర్శకుడు ఉత్తమ సంగీత దర్శకుడు విభాగాల్లో కూడా ఆ సినిమాకు అవార్డులు దక్కాయి రాజకీయంగా అనేక కుట్రలు జరిగిన చివరికి కేంద్ర ప్రభుత్వం ఆ చిత్రోత్సవాలకు దీన్నే ఎంట్రీగా పంపించింది శివాజీ గణేశన్ తన నటనా జీవితంలో అందుకున్న మొట్టమొదటి అత్యున్నత పురస్కారం ఇది అప్పట్లోనే ఆయన ప్రముఖ తమిళం సినిమా మాసపత్రిక పేసం పడం పాఠకల నుంచి నడిగర్ తిలకం పెరుగుదాన్ని పొందారు ఇంతలోనే ఈజిప్ట్ నుంచి ఆ చిత్రోత్సవాలకు ఆహ్వానం వచ్చింది పంతులు ఆయన పద్మిని ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఖాయిలో వెళ్లారు అనేక దేశాల నుంచి సినిమాలు ఎంట్రీలుగా వచ్చాయి కట్టబొమ్మన్ సినిమాను ఆర్బన్ నుంచి ఆహుతులు చాలా ఆసక్తిగా చూశారు ఈజిప్టు కూడా బ్రిటిషు వలస పాలన నుంచి విముక్తమైన దేశమే కావడంతో వారిని కట్టబొమ్మన్ వీరోచిత ప్రతిఘటన అమితంగా ఆకట్టుకుంది భాష అర్థం కాకపోయినా అంతా రెప్పవాల్చకుండా సినిమాను చూశారు చివరి సన్నివేశంలో థియేటర్ అంతా భీకర నిశ్శబ్దం ప్రదర్శన పూర్తయింది హాలు దద్దరిల్లేలా కళధార ధ్వనులు ఉత్తమ నటుడిగా శివాజీ గణేషన్ పేరును ప్రకటించగానే శివాజీ అమిత ఉద్వేగానికి గురయ్యారు ఆ ఉద్యోగంలోనే వేదిక మీదకు వెడుతూ స్పృహ తప్పి పడిపోయారు ఒక కళాకారుడుగా నా జన్మ ధన్యమైన అపురూప క్షణమది అంటూ ఆ పురస్కారాన్ని చాలా ఆర్తిగా గుర్తు చేసుకున్న వారు శివాజీ బతికొనన్నాళ్ళు నిజానికి ఆ అవార్డును ఆయన నాడు ఈజిప్టుకు అధ్యక్షుడిగా ఉన్న నాజర్ చేతుల మీదుగా అందుకోవాల్సి ఉంది అయితే అప్పట్లో సిరియాలో ఏదో అత్యవసర సమావేశం ఉన్నందున నాసర్ అక్కడికి వెళ్ళలేకపోయారు అవార్డుల ప్రధానోత్సవం పూర్తి కాగానే శివాజీ ప్రభుత్వలు ఇంటికి వెళ్లి ఆయన భార్యను కలుసుకున్నారు శివాజీ గురించి అప్పటికే విని ఉన్న ఆవిడ ఆయన్ని సగౌరవంగా ఆహ్వానించారు సిరియా పర్యటనకు వెళ్లినందున తన భర్త వ్యక్తిగతంగా అవార్డు అందించలేకపోయారని ఆవిడ నొచ్చుకున్నారు అధ్యక్షునిగా నాసర్ బాధ్యతలను తను అర్థం చేసుకోగలనని చెప్తూ నాసర్ తదుపరి భారత పర్యటనలో మద్రాసు తప్పకుండా విచ్చేయాలని శివాజీ వ్యక్తిగతంగా ఆవిడకు ఆహ్వానం అందించి స్వదేశం వచ్చేశారు ఆ మరుసటి యాదాదే నాసర్ భారతదేశం వచ్చారు ఆనాటి మన ప్రధాని నెహ్రూ ఆయన కుమార్తె ఇందిలతో శివాజీకి మంచి స్నేహ బాంధవ్యం ఉండేది వాళ్ల సహకారంతోనే మద్రాసులో నాసర్ రెండు గంటల పర్యటన కార్యక్రమం ఖరారు చేయించారు శివాజీ మద్రాసు నగరంలోనే చిల్డ్రన్స్ థియేటర్లో నాసర్కు అపూర సత్కారం జరిగింది ఈజిప్ట్ పెరమిళ్లు తంజావూరు గుడి గోపురాలతో కూడిన వెండి ఫలకాన్ని ఆయనకు అందజేసింది సినిమా పరిశ్రమ ఆ రోజుల్లోనే ఆ ఫలకానికి మూడు లక్షల రూపాయలు ఖర్చు అయింది శివాజీ తన జీవితకాలమంతా ఎంతో అపురూపంగా ఈ రెండు సంఘటనల గురించి ఆప్తులకు చెప్పేవారు ఇదండి వీరపాండ్య కట్టబ్రహ్మణ సినిమాకు సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చటా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ